ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో కార్తీక దీపారాధనలు, శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు. కబలతీర్థంలో విశేష పూజ, హోమ మహోత్సవాలకు అంకురార్పణ, పంచమూర్తుల స్నపన తిరుమంజనంతో పొలకించిన తిరునగరి. నవంబర్ 15 నుంచి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు, తిరుచానూరులో ఏర్పాట్లపై జేఈఓ సమీక్షా సమావేశం. కార్తీక పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు, మహేశ్వరుడికి భక్తులు అభిషేకాలు ఆరాధనలు. భక్తుల కొంగు బంగారంగా శ్రీనివాసుడి అభయ ప్రదానం. రంగారెడ్డి జిల్లాలోని పురాతన మాల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం ప్రత్యేక కథనం. పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మార్మోగింది. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనార్థం తిరుమలకు నడిచి వెళ్లే భక్తులతో సోపాన మార్గం కనువిందు చేసింది. భక్తులు టెంకాయ ముక్కులు, కర్పూరహారతులు సమర్పించి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామివారి పాదాలను శిరస్సుపై ఉంచుకుని పాదాల మండపంలో ప్రదక్షిణలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని సుప్రసిద్ద శైవక్షేత్రం కపిలతీర్థంలో శుక్రవారం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలకు అంకురార్పణ శైవాగమ సంప్రదాయ రీతిలో కనుల పండుగగా జరిగింది. అంతకుముందు ఉదయం వేళ పంచమూర్తులకు నిర్వహించిన స్నపన తిరుమంజనం భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. ఇక కార్తీక మాస శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల దర్శనానికి తరలివచ్చిన భక్తులు జలపాతంలో పుణ్యస్నానాలు చేసి పుష్కరిణి సమీపంలో దీపాలు వెలిగించి ఆదిదంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివకేశవులకు ఎంతో విశేషమైన కార్తీక మాస పుణ్య ఘడియలలో తిరుపతి కపిలతీర్థం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆహ్లాదకర జలపాత సోయగాలతో, ఆధ్యాత్మిక తరంగాలతో కనువిందు చేస్తున్న కపిలతీర్థంలో పుణ్యస్నానాలు, దీపారాధనలకు తిరునగరి వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక శుక్రవారం సాయంత్రం తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సంప్రదాయ రీతిలో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం గత 5 సంవత్సరాలుగా ఏటా పరమేశ్వరుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో విశేష కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు జరగనున్న విశేష పూజ, హోమ మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులతో అంకురార్పణను శైవాగమోక్తంగా నిర్వహించారు. ఆపై కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, లఘు పూర్ణాహుతి పూర్తి చేసి నివేదనలు, హారతులు సమర్పించారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో పంచమూర్తుల స్నపన తిరుమంజనం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వాళ్ల సహితంగా త్రిశూలానికి అర్చకులు శైవాగమ రీతిలో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు కనులారా పంచమూర్తుల స్నపన తిరుమంజనం వీక్షించి పునీతులయ్యారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి తిరుచానూరు క్షేత్రంలో చేపట్టనున్న ఏర్పాట్లపై శుక్రవారం మధ్యాహ్నం టీటీడీ జేఈఓ పోల భాస్కర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యాల కల్పన, అన్నప్రసాద వితరణ, లడ్డూ కౌంటర్లు, మాడవీధుల్లో పద్మావతి దేవి వాహన సేవలు, భద్రతా సౌకర్యాలు తదితర అంశాలపై జేఈఓ పోల భాస్కర్ వివిధ శాఖల అధికారులకు మార్గనిర్దేశం చేసి పలు సూచనలు చేశారు. అంతకుముందు టీటీడీ సీవీఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తూ తిరుచానూరు మాడవీధులలో తనిఖీలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్థానిక ఆలయాల్లో ప్రముఖమైనది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నవంబర్ 15వ తారీఖున ధ్వజారోహణంతో ప్రారంభించబడి 23వ తారీఖున పంచమతీర్థంతో ముగుస్తూ అట్లాగే 24వ తారీఖున పుష్పయాగం ఉంటుంది.
ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రధానంగా ఇంజనీరింగ్ శాఖ వారు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్లో సివిల్, పోలీస్ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఏర్పాట్ల విషయంలో. అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ విషయంలో ధర్మోపచార పరిషత్, దాస సాహిత్యం ప్రాజెక్ట్, హనుమాచార్య ప్రాజెక్ట్ వీటన్నిటి నుంచి చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాము. ఈసారి ఈవో గారి డైరెక్షన్ మీదట ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఒక కొత్త ప్రయోగాన్ని చేస్తున్నాము. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి డివోషనల్గా మంచి భజన బృందాలని స్టేట్కి ఒకటి చొప్పున 6 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి 6 రాష్ట్రాల నుంచి కూడా మంచి భజన బృందాలను తెప్పించి ఈ ప్రొసెషన్లో భాగస్వాములు చేస్తున్నాము. అట్లాగే యథావిధిగా మనము ధర్మోపచార పరిషత్ ద్వారా కానీ, దాస సాహిత్యం ప్రాజెక్టు ద్వారా కానీ, అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా కానీ వచ్చే భజన బృందాలకి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి కేటాయింపు జరగడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గౌరవ జయో తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ తిరుచానూరు బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. బ్యారికేడ్ సంబంధించి, బందోబస్తు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలోని విజిలెన్స్ సిబ్బంది కూడా పర్యటన చేస్తున్నాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసుల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ. కార్తీక మాస శుభవేళ మహాదేవుడి పూజలతో ఆలయాలు కలకల్లాడాయి. భక్తులు మహాలింగార్చనలు, రుద్రాభిషేకాలు, కార్తీక స్నానాలతో సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ కాశీగా వెలుసెలుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామివారికి నందివాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కార్తీక మాసం పూజల్లో భాగంగా అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. అనంతరం భజనలు, మేళతాళాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్ల నందివాహన సేవ నయన మనోహరంగా సాగింది. జ్యోతిర్లింగ మహాక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాస ఆరాధనలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శివస్వాములు శ్రీ చండికేశ్వర స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి శివ పంచాక్షరి పఠిస్తూ భజనలు చేశారు. అనంతరం కార్తీక వనభోజనాలలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని పవిత్ర సంగమ ప్రాంతం కార్తీక మాస ప్రత్యేక పూజలు, అభిషేకాలతో కనువిందు చేస్తోంది. పుణ్య గోదావరి, పావన కృష్ణానదీ జలాలు కలిసే ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మృతికా శివలింగానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదోక్తంగా సాగిన మృతికా శివలింగ అభిషేక సేవలో భక్తులు పాల్గొని తరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సన్నిధిలో మహాలింగార్చనను వేదోక్తంగా నిర్వహించారు. మట్టితో తయారు చేసిన 366 లింగాలకు పంచామృతాలతో అభిషేకం జరిపి బిల్వపత్రాలతో అర్చనలు చేశారు. కర్నూలు నగరంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో కార్తీక శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి దీప పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో దీపలక్ష్మిని సేవిస్తూ చౌడేశ్వరీదేవికి నివేదనలు సమర్పించారు. జగిత్యాల జిల్లా తాండ్రియాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మహాశివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు మహేశ్వరుడిని గంగాజలంతో అభిషేకించి తరించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు విజయనగరంలో విశేష పూజాదికాలు నిర్వహించారు. పురాతన శ్రీమన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ పరమాత్మ కార్తీక పాడ్యమి తిథినాడు గోవర్ధనగిరిని పైకెత్తి గోపబాలులను ఉద్ధరించాడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారి దివ్యక్షేత్రంలో గోపూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అలాగే విజయనగరంలోని శ్రీ అంబా భవానీ ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక శోభ వెల్లివిరిసింది. పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు ధ్వజస్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరుచి సేవ నయన మనోహరంగా సాగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా కొలువు తీరిన గోదాదేవిని
తిరుచిపై వెంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలతో అమ్మవారిని సేవించి పరవశించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రపంచం నలుమూలలో ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవలను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రసారాల ద్వారా శ్రీవారి భక్తకోటికి కనువిందుగా అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవల విశిష్టతను వివరిస్తూ వ్యాఖ్యానం చేసిన ప్రముఖ పంచసహస్ర అవధాని టిటిడి శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ వ్యాఖ్యానాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని పలు సంస్థలు ప్రత్యేకంగా అభినందించాయి. ఈ క్రమంలోనే వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన సమ్మామిష్లోని శ్రీ సుదర్శన వేద సెంటర్ అలాగే చికాగోలోని శ్రీ బాలాజీ ఆలయ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన అభినందన లేఖను మేడసాని మోహన్ కు పంపారు. త్వరలో డాక్టర్ మేడసాని మోహన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటించి ఆయా సంస్థలు ప్రకటించిన అభినందన పురస్కారాలను స్వీకరించనున్నారు. భక్తకోటిని ఉద్ధరించడానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమండలంలోని ఎన్నో ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. అలాంటి పుణ్య ప్రదేశాల్లో ఒకటిగా వెలుసెలుతోంది రంగారెడ్డి జిల్లా మాల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఊరికి దూరంగా ప్రశాంత వాతావరణంలో కొండపై కొలువు తీరి భక్తులకు కొండంత అండగా అభయప్రదానం చేస్తున్న లక్ష్మీ వెంకటేశ్వరాలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. గోవింద గోవిందాయని కొలువరే అంటూ భక్తకోటి సదా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవిస్తుంటారు. వైకుంఠనాథుని తమ ఇలవేల్పుగా భావిస్తూ భక్తులు తమ విన్నపాలను స్వామివారికి నివేదిస్తుంటారు. చల్లని తండ్రిగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తూ జగన్నాథుడు వారి మొక్కులు అందుకుంటున్నారు. అలా ఆ స్వామి పాదస్పర్శతో పునీతమైన ఎన్నో పుణ్యస్థలాలు భక్తుల భక్తి ప్రపత్తులతో నిండి ఆధ్యాత్మిక కాంతులను ప్రసరిస్తుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్లోని కొండ ప్రాంతంలో ఈ ఆలయం అలరారుతోంది. ప్రశాంత వాతావరణం, పచ్చటి పంట పొలాలు, కొండలు గుట్టల నడుమ ప్రకృతి ఒడిలు అందంగా ఒదిగిపోయిన ముచ్చటైన శ్రీనివాసుని నిలయం. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు 50 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న పెద్ద బండరాయిపై వేంచేసి ఉంది. ఏకశిలా స్తంభాలతో ఆలయాన్ని సుందరంగా నిర్మించిన తీరు అలనాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి తాత్కాణంగా నిలుస్తుంది. అల్లంత దూరం నుంచే కానవచ్చే ముచ్చటైన గోపురంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు, స్వామివారి ప్రియభక్తుడైన గరుత్మంతుడు అనుగ్రహిస్తుంటారు. తెల్లటి సున్నపురాళ్లతో నిర్మితమైన ఈ ఆలయంలో లక్ష్మీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతరాలయం ముందు జయ విజయులు కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు దివ్యంగా దర్శనమిస్తుంటారు. పుష్ప శోభితంగా అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని మనసారాగాంచి భక్తులు పునీతులవుతారు. ఆలయానికి తూర్పు ఈశాన్య భాగంలో నీటిగుండంలో పుణ్యస్నానం సకల శుభప్రదమని భక్తుల నమ్మకం. సర్వకాలాల్లోనూ ఈ గుండంలో నీరు పుష్కలంగా ఉండటం స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం పూజలు జరుపుకుంటారు. ఏటా ఫాల్గుణ బహుళ విధుల నుంచి త్రయాహ్ని దీక్షతో స్వామివారికి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరిగే శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తుంటుంది. ఇక ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమ జయంతి, ధనుర్మాస పూజలు, తిరుప్పావై పాసుర పారాయణాలు జరుగుతాయి. మనసుకు ప్రశాంతత చేకూర్చే భక్త సులభుడి దివ్యధామాన్ని అందరూ దర్శించాలని, ఆ దేవదేవుడి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి
ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబర్ కు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం. కార్తీక మాస శుభవేళ విశేషించి పరమశివుడి ఆరాధన సర్వశుభదాయకం. ఈ క్రమంలోనే కార్తీక మాసం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కలకల్లాడాయి. పుణ్యస్నానాలు, శివాభిషేకాలు, దీపారాధనలతో ఆబాలగోపాలం ఆధ్యాత్మిక నందనవనంలో తరించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడి శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాదేవుడి దర్శనానికి భక్తకోటి బారులు తీరింది. కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు రుద్రేశ్వరుణ్ణి పంచామృతాలతో సేవించి తరించారు. ఇటు కాళేశ్వర మహాక్షేత్రం కార్తీక శోభతో కలకల్లాడింది. పావన సంగమ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మహేశ్వరుణ్ణి మనసారా దర్శించుకుని అభిషేకాది అర్చనలతో పులకించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన భక్తిరస భరితంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దివ్యాభరణ శోభితంగా కొలువుదీర్చి కుంకుమ పూజలతో సేవించారు. భక్తులు మనసారా రాజరాజేశ్వరీదేవిని అర్చించి కర్పూర నీరాజనలు సమర్పించారు. అలాగే కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి సహిత విరూపాక్ష స్వామివారి ఆలయంలో కార్తీక మాస ప్రారంభ పూజలు కనుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు శివదీక్షను భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ఏటా కార్తీక మాసంలో శివమాలలు ధరించి ముక్కంటిని ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో గురువుల ఉపదేశంతో దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ పార్వతీ రామలింగేశ్వరుని దర్శించుకున్న అనంతరం నగరంలో శోభాయాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ నాగార్జున కాలనీలోని శివాలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ భవానీ రామలింగేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం ఎండాడలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు సుందర్నగర్ రోడ్డులోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో కూడా కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతూ ఉన్నాయి. అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భువనగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భువనేశ్వరి సమేత పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు నయన మనోహరంగా జరిగాయి. భక్తులు స్వయంగా ఈ అభిషేక సేవలో పాల్గొని ఆలయ ప్రాంగణాల్లో దీపారాధనలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని పురాతన శివాలయంలో కార్తీక మాసం ప్రారంభ పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి తెల్లవారుజాము నుంచే విశేష పూజాధికారులను నిర్వహించారు. నాగాభరణ భూషితుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థాన సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి తులసీ దళార్చనలతో పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ తిరునిలయంలో కార్తీక మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని విశేష అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచారాలతో అమ్మవారికి కుంకుమ పూజాదికలు చేశారు. ముత్తైదువులు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొని సౌభాగ్యప్రదాయని కార్తీక లక్ష్మి దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా సాగింది. ఆలయ ముఖమండపంలో స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై వేంచేర్చేసి మంగళ ద్రవ్యాలు పంచామృతాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శుక్రవారం మహాశంఖాభిషేకం కనుల పండుగ జరిగింది. ఏటా కార్తీక మాసం పాడ్యం రోజు గోవర్ధనగిరిని పైకెత్తి గోజన ఉద్ధరణ చేసిన గోపాలుడిని సేవిస్తూ గోవర్ధనగిరికి శంఖాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఇటీవల ఇస్కాన్లో నూతనంగా నిర్మించిన గోవర్ధనగిరికి మహాశంఖాభిషేక మహోత్సవాన్ని పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని లోవ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జన్మనక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ తలుపులమ్మ తల్లి మూలమూర్తికి ఉత్సవమూర్తికి మంగళాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తిరుమల గోశాలలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేష పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నామసంకీర్తనం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా జరిగింది. మధురైకి చెందిన శ్రీ రామానంద సరస్వతి స్వామీజీ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనల గీతమాలిక శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.